గ్రేటర్ హైదరాబాద్ పీఠం ఎవరిదో తేల్చే 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. డివిజన్ల వారి కౌంటింగ్ హాళ్లలో మొత్తం 166 కౌంటింగ్ టేబుళ్లలో లెక్కింపు చేపడుతున్నారు. ఒక్కో హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరా సౌకర్యం ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల సాయంతో ఎస్సీసీ ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. అనంతరం రెగ్యులర్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపడతారు. మొదటి విడతలో బ్యాలెట్ పత్రాల మడతలు విప్పకుండా 25 చొప్పున కట్టలుగా కడుతున్నారు. 1000 ఓట్ల చొప్పున ఉన్న 40 కట్టలను 14 టేబుళ్లకు ఇచ్చి లెక్కిస్తారు. ఒక్కో రౌండ్లో 14,000 ఓట్లు లెక్కిస్తారు. ప్రతి రౌండ్ అనంతరం కౌంటింగ్ ఏజెంట్ల సంతృప్తి మేరకు వారి సంతకాలు సేకరించాల్సి ఉంటుంది. సందేహాత్మక బ్యాలెట్ పత్రాలను రిటర్నింగ్ అధికారి స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఇందుకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పరిశీలకుని అనుమతి తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారు. మెజారిటీ డివిజన్ల పూర్తి లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలలోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మెహదీపట్నంలో మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ డివిజన్లో 11,818 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 14 నుంచి 28,000 మధ్య ఓట్లు పోలైన 136 డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్లో తేలిపోనున్నాయి. ఉప్పల్, కంచన్బాగ్, మైలార్ దేవపల్లి, అంబర్పేట, రహ్మత్ నగర్, కొండాపూర్, అల్లాపూర్, ఓల్డ్బోయినపల్లి, సుభాష్ నగర్, గాజులరామారం, తార్నాక, సీతాఫలమండి, బన్సీలాల్పేట డివిజన్లు మాత్రమే మూడో రౌండ్ వరకు వెళ్లే అవకాశముంది. ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్ కోరాలనుకుంటే ఫలితం ప్రకటించడానికి ముందే రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. వారు పేర్కొన్న కారణాలు పరిగణలోకి తీసుకుని రీకౌంటింగ్ విషయమై ఆర్వో నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్దతిన డ్రా తీసి ఫలితాన్ని ప్రకటిస్తారు. బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చేవారంతా పీపీఈ కిట్లు, కౌంటింగ్ సిబ్బంది అంతా మాస్క్, ఫేస్ షీల్డ్ ధరించారు. రాష్ట ఎన్నికల ప్రధాన కార్యాలయం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 30 లెక్కింపు కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బ్యాలెట్ బాక్స్లను తీసుకొచ్చి బ్యాలెట్ అందులోని పత్రాల మొదటి దశ లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సీసీ కెమెరాల, అక్కడ కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా లెక్కింపు ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. మనం ఆ దృశ్యాలను మనం చూడవచ్చు. ఆయా లెక్కింపు కేంద్రాల వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితిని దాదాపుగా అన్ని కేంద్రాల్లోనూ, కొన్ని చోట్ల మినహాయిస్తే దాదాపుగా అన్ని లెక్కింపు కేంద్రాల్లోనూ మొదటి దశ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బ్యాలెట్ బాక్స్లను తీసుకొచ్చి అందులో ఉన్న బ్యాలెట్ పత్రాలను తీసి వాటన్నింటినీ కూడా 25 చొప్పున కట్టలు కడుతూ చేస్తున్నారు. అంటే దీన్ని ప్రాథమిక లెక్కింపుగా చెప్పుకోవచ్చు. అంటే ఆయా డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను, పీఓ డైరీలతో సహా అక్కడ ఉన్న వివరాలన్నింటినీ పూర్తి స్థాయిలో సరిచేసుకునే లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మనం ఆ దృశ్యాలను చూస్తున్నాము. ప్రస్తుతం మొదటి ఇందుకోసం సంబంధించి ఆయా డివిజన్లలో పోలైన మొత్తం ఓటర్లకు సంబంధించి, అంటే ఆయా డివిజన్లలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఉన్న బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓట్లన్నింటినీ కూడా ప్రాథమిక లెక్కింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది కనీసం ఒక గంట, గంటన్నర సేపు పైగా పట్టే అవకాశాలు కనిపిస్తుంది. తక్కువ ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట కొంత ఎక్కువ సమయం పట్టుతుంది. దాదాపుగా తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట మాత్రం మరి కాసేపు, ఒక గంట లోపల ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా మొత్తం ప్రాథమిక లెక్కింపు ప్రక్రియలో భాగంగా పోలైన ఓట్లను మొత్తాన్ని సరిచూసుకుని వాటన్నింటినీ 25 చొప్పున కట్టలుగా కట్టి ఇక్కడ డ్రమ్లో వేస్తారు. ఆ తర్వాత రెండో దశ లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. రెండో దశ లెక్కింపు ప్రక్రియలో మొత్తం ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో 14 టేబుల్ని ఏర్పాటు చేశారు. అంటే ఒక రౌండ్లో 14,000 ఓట్లు, ఒక్కొక్క టేబుల్ దగ్గర 1000 ఓట్ల చొప్పున ఒక్కొక్క రౌండ్లో 14,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 25 చొప్పున కట్టలుగా కట్టిన బండిల్స్ను ఒక్కొక్క టేబుల్కు రెండో దశ లెక్కింపు ప్రక్రియలో 40 చొప్పున పంపిణీ చేస్తారు. 40 చొప్పున అంటే ఒక్కొక్క టేబుల్కు 1000 వస్తాయి. 40 చొప్పున పంపిణీ చేశాక అభ్యర్థుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. ఆ ప్రక్రియ రెండో దశ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ అంతా దాదాపుగా
చేసిన ఏర్పాట్ల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూసుకుంటే మధ్యాహ్నం 12 తర్వాత 1 గంట ప్రాంతంలో కొన్ని వార్డులకు సంబంధించిన ఫలితాలు, కొన్ని డివిజన్లకు సంబంధించిన ఫలితాల స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక రౌండ్కు 14,000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి దాదాపు చిన్న వార్డులు, ఒక 2-3 వార్డులకు సంబంధించిన చిన్న వార్డులు అంటే 14,000లోపు పూర్తి ఓట్లు పోలైన వార్డుల లెక్కింపు ప్రక్రియ 1 గంటలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 28,000లోపు ఓట్లు పోలైన వార్డులకు సంబంధించి 2 వార్డులో ఫలితం తేలనుంది. మెజార్టీ వార్డు దాదాపు 130కి పైగా డివిజన్లు ఇందుకు ఈ 2 రౌండ్లోనే ఫలితాలకు సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొన్ని మాత్రమే 3 రౌండ్లో అంటే 30,000కు పైగా కొన్ని డివిజన్లలో ఓట్లు పోలైన నేపథ్యంలో ఈ 3 వార్డులో వాటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా మనకు ముందు సమాచారం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల్లోగా మొత్తం అన్ని డివిజన్లకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చని అంటున్నారు. ఎక్కడైనా రీకౌంటింగ్ వచ్చినా ఇతర సమస్యలు తలెత్తినా కూడా కొంత ఆయా డివిజన్లలో ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ప్రస్తుతం లెక్కింపు ప్రక్రియ మొత్తం 30 పోలింగ్ కేంద్రాల్లో సాఫీగా సాగుతుంది. కొన్ని చోట్ల ఇంకా స్ట్రాంగ్ రూమ్లు తెరవలేదన్న సమాచారం కూడా ఉంది. ఆయా అక్కడ కొంత పోలింగ్ ప్రక్రియ లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతుంది. సాయంత్రానికి మొత్తం అన్ని మొత్తం 150 డివిజన్లకు సంబంధించిన ఓటు లెక్కింపుకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. ఓటు స్టూడియో.